అంటే అప్పు దొరికితే తీసుకోవడమేనా? అవునండి, అప్పు చేసినాం, ఏమి తప్పేమి నాకు అర్థం కాలేదు. ఏమి దొరికితే తీసుకోవడమేనా? అవునండి, జరిగింది జరిగింది, అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పు కట్టేవాళ్ళు అమ్మఒడి అయితేనేమి జగనన్న, అమ్మఒడి అయితేనేమి జగనన్న వసతి దీవెన అయితేనేమి జగనన్న విద్యా దీవెన అయితేనేమి విదేశీ విద్య గాని వైఎస్ఆర్ రైతు భరోసా గాని సున్నా వడ్డీ అయితేనేమి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా సున్నా వడ్డీ పెన్షన్ కానుక చేయూత ఆసర బీమా కాపు నేస్తాం నేతన్న నేస్తాం చేదోడు లా నేస్తాం వాహన నేస్తాం ఇవన్నీ కలిపితే 2 సంవత్సరాలు గాను ఇంచుమించు 1,00,000 కోట్లు డైరెక్ట్ గా పబ్లిక్ లేకపోవడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ప్రజలు ఈ రోజు వీళ్ళు కట్టించిన నగరానికి అప్పు తీర్చాలంట. ఒక రాష్ట్రం చెప్పండి అప్పు చేయని రాష్ట్రం, ఒక దేశం చెప్పండి అప్పు చేయని దేశం. ఎందుకు దానికి అంత ఉలిక్కి పడుతున్నాం? అంటే అప్పు దొరికితే తీసుకోవడమేనా? అవునండి, అప్పు చేసినాం, ఏమి తప్పేమి నాకు అర్థం కాలేదు. ఏమి దొరికి తీసుకోవడమేనా? అవునండి, జరిగింది జరిగింది, అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పు కట్టేవాళ్ళు ఎవరైతే అమ్మఒడి అయితేనేమి జగనన్న, అమ్మఒడి అయితేనేమి జగనన్న వసతి దీవెన అయితేనేమి జగనన్న విద్యా దీవెన అయితేనేమి విదేశీ విద్య గాని వైఎస్ఆర్ రైతు భరోసా గాని సున్నా వడ్డీ అయితేనేమి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా సున్నా వడ్డీ పెన్షన్ కానుక చేయూత ఆసర బీమా కాపు నేస్తాం నేతన్న నేస్తాం చేదోడు లా నేస్తాం వాహన నేస్తాం ఇవన్నీ కలిపితే 2 సంవత్సరాలు గాను ఇంచుమించు 1,00,000 కోట్లు డైరెక్ట్ గా పబ్లిక్ లేకపోవడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ప్రజలు ఈ రోజు వీళ్ళు కట్టించిన నగరానికి అప్పు తీర్చాలంట. ఒక రాష్ట్రం చెప్పండి అప్పు చేయని రాష్ట్రం, ఒక దేశం చెప్పండి అప్పు చేయని దేశం. ఎందుకు దానికి అంత ఉలిక్కి పడుతున్నాం? అప్పు కమలాసన్.